మూడు విడతల పోలింగ్ తర్వాత ప్రధాని మోదీకి క్లారిటీ వచ్చిందా? ఇక పప్పులు ఉడకవని ఫిక్స్ అయ్యారా? అనవసరమైన దూకుడు ప్రదర్శించకుండా కాస్త పద్ధతిగా హుందాగా వెళ్లడమే మంచిదని భావిస్తున్నారా? ప్రచార శైలితో పాటు మిత్రపక్షాల విషయంలోనూ మోదీ వ్యవహరిస్తున్న తీరు ఏం చెబుతోంది? ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన 302 స్థానాల్లో బీజేపీ 3 అంకెలకు చేరుకోవడం కష్టమన్న స్పష్టమైన సూచన రావడంతోనే పరిస్థితి ఇలా మారింది అన్న చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ వేవ్ కనిపించింది. బీజేపీకి సొంతంగా మెజార్టీ వచ్చినప్పటికీ మిత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారు. కానీ మిత్రపక్షాలకెప్పుడూ గౌరవం ఇవ్వలేదు. 3 ఏళ్లపాటు మోదీ షాలు ఏకఛత్రాధిపత్యం కొనసాగించారు. కానీ ఆ తర్వాత పరిస్థితి తిరగబడ్డం ప్రారంభమైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. సింపుల్ గా చెప్పాలంటే బీజేపీ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయిందన్న మాట మాత్రం నిజం. 2014 తర్వాత దేశంలో 30 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ప్రతి ఉప ఎన్నికలోనూ బీజేపీకి నిరాశాజనకంగానే ఫలితాలొచ్చాయి. యూపీ నుంచి కర్ణాటక వరకు అన్ని రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది బీజేపీ. కూటముల పరంగా చూసినా బీజేపీ నేతృత్వంలోని కూటమి బలహీనపడింది. కూటమి నుంచి కొన్ని పార్టీలు వెళ్లిపోయాయి. టీడీపీ లాంటి బలమైన పార్టీని, చంద్రబాబు లాంటి బలమైన నాయకుడిని మోసం చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో కొన్ని పార్టీలు చేరకపోయినా ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్కే మద్దతని ప్రకటిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోదీని నేరుగా ఢీకొట్టేందుకు చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మొదటి దశలోనే ఎన్నికలు ముగియడంతో ఆయన తన పోరాటాన్ని పూర్తి స్థాయిలో మోదీపై కేంద్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఎన్నికల ప్రక్రియపైనే గురిపెట్టారు. వీవీప్యాట్లలో కనీసం 50% స్లిప్లను లెక్కించాలని జాతీయ స్థాయిలో పోరాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో దీక్షకు సిద్దపడుతున్నారు. అన్ని వ్యవస్థల్ని ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారని ఈసీ, ఐటీ, సీబీఐ, ఈడీ ఇలా అన్నిటినీ విపక్షాలపై ఆయుధాలుగా ప్రయోగిస్తున్నారు అని చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారు. అందుకు ఆధారాలు చూపిస్తున్నారు. ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ నేతలపైన, అలాగే కర్ణాటక, తమిళనాడులో పోలింగ్కు 2 రోజుల ముందు డీఎంకే, జేడీఎస్, కాంగ్రెస్ నేతల ఇళ్లలోనూ సోదాలు చేయడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్లలో ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్లు చేయడం, ప్రధాని మోదీ చాపర్లో తనిఖీలు చేసిన అధికారిని బదిలీ చేయడం, ఇవన్నీ జాతీయ స్థాయిలో వివాదాస్పదమయ్యాయి. చంద్రబాబు చేస్తున్న పోరాటం బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తాను తప్పు చేశానని భావిస్తే తన ఇంట్లోనే సోదాలు చేయొచ్చన్నారు మోదీ. టీడీపీ, డీఎంకే, జేడీఎస్, టీఎంసీ నేతల ఇళ్లల్లో అర్ధరాత్రి ఐటీ సోదాలు చేసినట్లు బీజేపీ నేతల ఇళ్లల్లో ఎక్కడా ఎందుకు జరగలేదు అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో మోదీ చాపర్ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారిని ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలంటూ మోదీని నిలదీస్తున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు తనను ఢీకొంటున్నారు అని మోదీ భావిస్తున్నారు. విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా సాధన విషయంలో పోరాడుతూ మోదీని ఢీకొని ఇప్పుడు జాతీయ స్థాయి అంశాలపై ప్రధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు చంద్రబాబు. వీవీప్యాట్లలో స్లిప్పుల లెక్కింపు కోరుతూ ఈసీపై పోరాడుతున్న క్రమంలో 20కి పైగా పార్టీల అగ్రనేతలతో ఢిల్లీ ధర్నాలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ ధర్నాకు మేధావులు, ప్రజాసంఘాల నేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. దీంతో మోదీకి భయం పట్టుకుంది. గత ఎన్నికల్లో వచ్చినంత మెజార్టీ మాట దేవుడెరుగు. కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా రాదని ఫిక్స్ అయిపోయారు. ఉన్నవారిని కాపాడుకోవడం మాత్రమే కాదు, కొత్త మిత్రుల కోసం బీజేపీ అన్వేషిస్తోంది. వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న మోదీ మిత్రులను కలుపుకుని పోవడానికి సిద్దమన్న సంకేతాలను పంపుతున్నారు. ఉత్తరాదిలో కోల్పోయే సీట్లను మిత్రపక్షాల ద్వారా కలుపుకోవాలని అనుకుంటున్నారు. చివరికి అవినీతి జరగకుండా చౌకీదారుగా ఉంటాను అని చెబుతున్న మోదీ భారీగా రాజకీయ అవినీతికి పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న జగన్తో అయినా కలిసేందుకు సిద్దమని జాతీయ మీడియాకు చెప్పుకొచ్చారు.